ఎంఎస్ ఎక్సెల్లో మనం వర్క్షీట్లో ఉన్న సెల్లో ఉన్న కాంటెంట్ యొక్క అలైన్మెంట్ని ఏ విధంగా చేంజ్ చేస్తామో చూద్దాం. ఇక్కడ ఎక్సెల్లో ఆల్రెడీ నేను డేటాని టైప్ చేశాను. ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ రోస్లో మాత్రమే డేటా ఉంది. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ రో హైట్స్ మీరు ఇంక్రీజ్ చేయాలంటే ఫస్ట్ రో హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి, సెకండ్ రో హెడ్డింగ్ వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. తర్వాత ఈ రో బార్డర్ పైన, ఫస్ట్ రో బార్డర్ పైన కర్సర్ని ప్లేస్ చేయండి, కిందికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ రో హెడ్డింగ్స్ అనేవి రోస్ యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అయింది. తర్వాత ఏబి కాలమ్స్ యొక్క విడ్త్ మీరు ఇంక్రీజ్ చేయాలంటే ఏ కాలం హెడ్డింగ్ పైన క్లిక్ చేయండి, బి కాలం హెడ్డింగ్ వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. తర్వాత ఈ కాలం బార్డర్ పైన కర్సర్ని ప్లేస్ చేయండి, తర్వాత రైట్ సైడ్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చూడండి. చూడండి, ఇప్పుడు రో హైట్ అండ్ కాలం విడ్త్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ నేను A2 అనే సెల్ పైన క్లిక్ చేశాను. దీనిలో ఉన్న టెక్స్ట్ ఏంటంటే సంపత్. సో ఈ టెక్స్ట్ ఎక్కడ ఉంది అంటే సెల్కి బాటంలో లెఫ్ట్ సైడ్లో ఉంది. మనం ఈ సెల్లో ఉన్న ఈ సంపత్ అనే టెక్స్ట్ యొక్క అలైన్మెంట్ని ఏ విధంగా చేంజ్ చేస్తామో చూద్దాం. ఇక్కడ నేను A2 సెల్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో ఇక్కడ మీరు చూసినట్లయితే 6 అలైన్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి అలైన్మెంట్ ఆప్షన్ ఏంటంటే అలైన్ టెక్స్ట్ లెఫ్ట్. ఇక్కడ అలైన్ టెక్స్ట్ లెఫ్ట్ అంటే ఆల్రెడీ టెక్స్ట్ అనేది లెఫ్టే ఉంది. ఇప్పుడు నేను దీన్ని సెంటర్కి మూవ్ చేయాలనుకుంటున్నాను, సంపత్ అనే టెక్స్ట్ని. ఇప్పుడు మీరు సెంటర్ పైన క్లిక్ చేయండి. చూడండి, సెల్లో డేటా అనేది సెంటర్కి వచ్చింది. అదే రైట్ సైడ్ వెళ్ళాలంటే అలైన్ టెక్స్ట్ రైట్ పైన క్లిక్ చేయండి. చూడండి, మీరు రైట్కి వెళ్ళింది. మళ్ళీ లెఫ్ట్కి రావాలంటే ఇక్కడ అలైన్ టెక్స్ట్ లెఫ్ట్ పైన క్లిక్ చేయండి. చూడండి, సెల్లో కంటెంట్ అనేది లెఫ్ట్ సైడ్కు వచ్చింది. ఇవి అలైన్ టెక్స్ట్ లెఫ్ట్ రైట్ సెంటర్. తర్వాత ఇంకా 3 అలైన్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే టాప్ అలైన్, దెన్ మిడిల్ అలైన్, తర్వాత బాటమ్ అలైన్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు సెల్లో డేటా ఎక్కడుందంటే బాటంలో ఉంది. అదే మీరు టాప్కి తీసుకెళ్లాలంటే ఇక్కడ టాప్ అలైన్ పైన క్లిక్ చేయండి. చూడండి, టాప్కి వచ్చింది. దెన్ మిడిల్ అంటే చూడండి, మిడిల్కి వచ్చింది. బాటమ్ అలైన్ పైన క్లిక్ చేస్తే చూడండి, బాటంకి వచ్చింది. అదే ఇప్పుడు సెల్లో ఉన్న డేటా నాకు ఎక్కడ కావాలంటే టాప్లో రైట్ సైడ్లో కావాలి. టాప్లో రైట్ సైడ్ కావాలంటే మీరు ముందుగా దీన్ని అలైన్మెంట్లో రైట్ సైడ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, నేను అలైన్ టెక్స్ట్ రైట్ పైన క్లిక్ చేశాను. దెన్ ఇక్కడ రైట్ సైడ్లో బాటం ఉంది, మనకు ఎక్కడ కావాలి? టాప్లో, రైట్ సైడ్లో టాప్లో కావాలి. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది, మరి టాప్కి వెళ్ళాలంటే ఇక్కడ అలైన్మెంట్లో టాప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఒక సెల్లో ఉన్నటువంటి కాంటెంట్ యొక్క అలైన్మెంట్ని చేంజ్ చేస్తాం. మరి మల్టిపుల్ సెల్స్లో ఎలా చేస్తామంటే, ఇక్కడ నేను A1 అండ్ B1 రెండు సెల్స్ని సెలెక్ట్ చేశాను. దీనిలో అలైన్మెంట్ నాకు ఎక్కడ కావాలంటే టాప్లో సెంటర్ కావాలి. నేను A1 B1ని సెలెక్ట్ చేశాను. తర్వాత నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను దేన్ని అంటే అలైన్మెంట్లో టాప్ని సెలెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ టాప్లో నాకు ఎక్కడ కావాలంటే సెంటర్, కాబట్టి ఇక్కడ అలైన్మెంట్లో సెంటర్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, రెండు సెల్స్లో కూడా డేటా ఏంటి, టాప్లో సెంటర్కి వచ్చాయి. సో ఈ విధంగా మనం సెల్లో ఉన్న కంటెంట్ యొక్క అలైన్మెంట్ని చేంజ్ చేస్తాం ఎంఎస్ ఎక్సెల్లో.